ముగ్గురు ఇద్దరికైంది రాలే అప్లై చేసుకున్నాం అప్లై చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడైంది పెళ్లి రెండు నెలలు అయింది చేస్తున్నాం భూమి రెండు ఎకరాలు ఉన్నది రైతు బదు పడుతుంది నల్లలు వస్తున్నాయి రోడ్లు మంచిగున్నాయి ఇప్పుడు మంచిగానే ఉన్నది ఇప్పుడు మంచిగానే ఉన్నది మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది ఇక ఎవరు వస్తారో మనకు ఎవరు వస్తారో ఎవరు పెడితే వాళ్ళే వస్తారు ఎవరికి వస్తే ఆయనే వస్తాడు మళ్ళా కేసీఆర్ వస్తాడు మంచి పనులు చేశాడే మంచి పని చేస్తే మంచి ఆయనే వస్తాడు ఆయన మంచిగానే చెప్తాడు మరి ఆయనే వస్తాడు పిల్లలకు కానీ అల్లచమే ఇస్తాడు ఇక ఇల్లు ఇస్తలేడు ఇల్లు కూడా ఇస్తాడు అన్నీ ఇస్తాడు మన మన ఆయన మనకు బతికియాలి మన రైతుల వాళ్ళకు మనం బతికియాలి అయితే మనకు ఓటేస్తాం అంతే నా పేరు రాధమ్మ రాధమ్మనా ఏం చేస్తుంటావు ఏం లేదు తింటా కూర్చుంటా కాదు ఎట్లుంది మరి మీ ఎమ్మెల్యే మంచి అడుచుకుంటాడా వచ్చి ఎమ్మెల్యే అంటే ఎవరు వస్తారు రోడ్లకి మంచిగా ఉన్నాయా మీ ఊర్లే ఇక మన సర్పంచులు ఏం చేస్తారో ఊళ్ళోకి నేను ఎందుకు పోతా శాత కాదు కాలు నడవరావు పింఛన్ అయితే వస్తుందా పింఛన్ తీసుకుంటున్నావు ఎట్లుంది మరి నీకు ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ కేసీఆర్ పరిపాలన ఇక కేసీఆర్ అంటే ఇక పింఛన్ ఇస్తాడు కదా ఆడే కొడుకు లెక్క అంటే ఒకటి ఎవరికి వస్తాం మరి ఒకసారి పింఛన్ ఇస్తాడు కదా ఇన్ని మంచిగా ఆయనకే ఆయనే ఇస్తాడు కాబట్టి ఆయనకే మరి అన్నం పెట్టిన వాళ్ళకే కదా అయ్యా ఇప్పుడు మన కొడుకులైనా కూడా పెట్టినోడిని పెట్టిండు కొడుకు అంట పెట్టిన లంగా గెలవడన్నారు కదా మేము అంత వేసింది మేమే ఎక్కువ ఉన్నాం ముసలల్లే బాగున్నారు మళ్ళీ ఇట్లా భర్త పోయిన కూడా ఉన్నారు కాబట్టి ఆయనే గెలుతాడు వయసుల్లో కాదైనా ముసలల్లో కాదైనా అన్ని రకాల చేస్తుండే బీడీలో పెంచి బీడీలు చేయని వాళ్ళు కూడా చేతనం అని పెట్టుకుంటే అది కూడా ఇచ్చేది ఇక అందరికి సాయం చేసిందే నేను అనేది లేదు కదా అన్నం పెట్టిన చూడాలంట అంతే కదా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు మనం నేనేం చెప్తా ఆయనతో మాట్లాడుతున్నావా చూస్తాడు చెప్పు ఏం చెప్తా ఏం చెప్తావు ఆయన వాళ్ళు పెద్దోళ్ళు ఆయనతో చెప్పాలంటే మనం ఏం చెప్తాం పింఛన్ ఇస్తాండు కాబట్టి ఆయన పట్టిస్తాం మా దిక్కు అయితే మంచిగానే ఉన్నది వస్తాయి కేసీఆర్ పాలన మంచిగానే ఉన్నది మా ఎమ్మెల్యే ఇక ఎట్లా చేస్తాడు ఏది గెలుస్తుందో ఇవ్వలం కలగన్నాము కేసీఆర్ గెలుతాడు ఎవరు గెలుతారు ఇక కేసీఆర్కి